హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో పరాశర హోర శాస్త్ర ప్రకారము దశ రిజల్ట్స్ ఎలా ఉంటాయనే చూస్తున్నాం మనము. సో పరాశర మహర్షి చెప్పినది బుధ మహాదశలో శుక్రాంతరం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో బుధ మహాదశలో శుక్రుడు అంతర్దశ, శుక్రుడు కనుక లైక్ లగ్నం నుంచి కేంద్ర కోణ స్థానాలలో కానీ లాభస్థానంలో కానీ ఉన్నప్పుడు యూజువల్గానే పండితులతో చర్చ, స్పిరిచువల్ డీడ్స్ నేర్చుకోవడము, అలానే దైవ దర్శనము, మంచి కంఫర్టబుల్ ప్లేసెస్లో ఉండడము, ఇంట్లో కానీ అంటే పండితులతో చర్చ, అంటే యూజువల్గా కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఆస్పీషియస్, మన ధర్మానికి సంబంధించి కావచ్చు, లేదా ఇంట్లో ఒక పెద్ద పూజ చేసుకోవడం, ఒక యాగం చేయడమో యజ్ఞం చేయడమో కావచ్చు, అంటే టువర్డ్స్ స్పిరిచువాలిటీ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు. అండ్ అలానే ఒకవేళ మనకి శుక్రుడు కనుక ఈ మహాదశ లార్డ్ నుంచి అయినా సరే, లగ్నం నుంచి కానీ బుధుడి నుంచి కానీ కేంద్ర కోణ స్థానాలు అలానే లాభస్థానం ఉన్నప్పుడు యూజువల్గా గెయిన్ ఆఫ్ వెల్త్ ఇమీడియట్గా ఉంటుంది. అంటే అంతర్దశ స్టార్ట్ అవుతూనే ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా బాగుండే అవకాశం ఉంటుంది. ఒక సొంత ఇల్లు కట్టుకోవడం కానీ, యూజువల్గా చెరువును తవ్విచ్చడం అని చెప్పారు. ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే మంచి వాటర్ రీసోర్సెస్ ఉండడము అండ్ ఇల్లు కట్టుకోవడము అండ్ పశు సంపద వృద్ధి అవ్వడము, అన్ని రకాలుగాను లగ్జూరియస్ లైఫ్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా స్నేహితులు బంధువులు వీళ్ళతోటి ఇంట్లో శుభకార్యాలు జరగడము, రిలేషన్స్లో మంచి గుర్తింపు రావడము, అండ్ పర్టికులర్గా ఆ టైంలో మీ పైన ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ప్రశంసలు పొందడము అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ రావడము, ఇంక్రిమెంట్స్ రావడం కానీ, లేకపోతే మనకి వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థితిని పొందే అవకాశం ఉంటుంది. సో శుక్రుడు అద్భుతమైన రిజల్ట్స్ని ఇచ్చేస్తాడు. ఒకవేళ శుక్రుడు కనుక మహాదశాధిపతి అంటే బుధుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 6, 8, 12 భావాలలో ఉన్నట్టయితే, రిలేషన్స్ అంటే ఇంట్లో సొంత వాళ్ళతోటే గొడవలు అవ్వడము, మానసికంగా ఆందోళన, అండ్ బయట ఇంట్లో వాళ్ళు కాదు బయట వాళ్ళు ఎవరితో అయినా సరే గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది, ఇంట్లో భార్యకి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది, అండ్ వీళ్ళకి ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు కూడా కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ని, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని, గుండె సంబంధిత రోగాలు, అట్లానే కొంతవరకు చర్మ సంబంధమైన రోగాలు అండ్ మానసిక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని మహర్షి పరాశర వారు చెప్తున్నారు. సో ముఖ్యంగా శుక్రాంతరములో శుక్రుడు కనుక మనకి బాగాలేదు 6, 8, 12 స్థానాల్లో, దశానాథుడి నుంచి అయినా అవనీయండి అంటే బుధుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ ఉన్నప్పుడు తప్పకుండా కొంతవరకు ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలంటే, ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉంటారో, అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, అక్క కానీ చెల్లి కానీ ఎవరైనా సరే, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా మంచిది. వాళ్ళతో అనవసరమైన గొడవలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. అండ్ మోరోవరు కొంతవరకు దుర్గా ఆరాధన చేసుకోవడం ద్వారా ఇలాంటి అంటే ప్రత్యేకంగా శుక్రవారాలు దుర్గాదేవిని అష్టోత్తరం చేసుకోవడము అండ్ తెల్లటి పూలతో పూజ చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా కొంతవరకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. అయితే దానితో పాటుగా ఏంటంటే మీరు జపాలు దానాలు చేయించుకోవడము, వీలైతే ఇంట్లో చండీ హోమం చేసుకోవడము, ఇలాంటివి చేసుకోవడం ద్వారా మనము సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ శుక్రాంతరాలన్నీ కూడా కొంత ఎక్కువ డ్యూరేషన్ ఉంటాయి. ఏ దశలో అయినా శుక్రుడు అంతర్దశ ఎక్కువ కాలం ఉండేది, కాబట్టి శుక్రుడు కనుక బాగాలేనప్పుడు తప్పకుండా కొంతవరకు రెమెడీస్ చేసుకోవాల్సిందే. లేకపోతే ముఖ్యంగా మానసిక శాంతి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్టపడి మనతో లైఫ్లో ఉండాల్సిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళే మనతోటి గొడవ పెట్టుకుని దూరంగా ఉంటే అది చాలా కష్టం కదా. సో కాబట్టి రిలేషన్స్, విత్ ఇన్ ద ఫ్యామిలీ ఇబ్బందులు పడకుండా ఉండడానికి తప్పకుండా మహర్షి పరాశర వారు చెప్పినట్టు కొన్ని రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా అవసరం. జపదానాలు చేసుకోవడం ఇంకా మంచిది. ఓకే గాయ్స్, ఇది మనకి బుధ మహాదశలో శుక్రుడు అంతర్దశ ఎట్లా ఉంటుందనేది. సో ఓన్లీ 3 స్థానాల్లోనే శుక్రుడు బాగాలేంది కాబట్టి కొంతవరకు బెనిఫిట్గానే ఉంటుందని చెప్పచ్చు. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.